గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు 2020 న్యూస్ నేను సుమ అప్డేట్స్ చూద్దాం కాంగ్రెస్ లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనానికి సర్వం సిద్ధమైంది కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో కలపనున్నారు దీంతో 2021 జూలైలో పుట్టిన వైఎస్ఆర్టీపీ దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత హస్తం పార్టీలో విలీనం కాబోతుంది ఉదయం 11 గంటలకు విలీన ప్రక్రియకు ముహూర్తం ఫిక్స్ అయింది తొలుత ఏసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ తో షర్మిల ప్రతికంగా భేటీ కానున్నారు ఈ సమావేశంలో వైఎస్ఆర్టీపీ ఏర్పాటు తెలంగాణలో ఆ పార్టీ పోరాడిన తీరు ఇతర అంశాలను నేతలకు వివరించనున్నారు షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ పత్రికను నేతలకు అందజేయనున్నట్లు తెలుస్తోంది అనంతరం పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో మర్జ్ చేయనున్నారు తాడేపల్లి గూడెంలో సీఎం జగన్ తో భేటీ అయిన తర్వాత విజయవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసిన షర్మిల ఢిల్లీ వెళ్లారు రాత్రి 11 గంటల తర్వాత ఢిల్లీ చేరుకున్నారు కాంగ్రెస్ లో చేరేందుకు అవకాశాలు ఉన్నాయని ప్రశ్నించగా దాదాపు అవునని సమాధానం చెప్పారు మరోవైపు పార్టీ విలీనం కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్టీకి చెందిన కీలక నేతలు పెద్ద సంఖ్యలో హస్తనకు చేరుకున్నారు షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది ప్రధానంగా త్వరలో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు దక్షిణాది రాష్ట్రాల లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ గా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అధిష్టానం ఆదేశాల మేరకు షర్మిల సైలెంట్ గా ఉన్నారు ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం జరగనుంది 11 గంటలకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నేతలు సమావేశం కానున్నారు కాంగ్రెస్ కీలక సమావేశానికి సోనియా రాహుల్ ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు పీసీసీ చీఫ్లు సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు 2024 సార్వత్రిక ఎన్నికల సమాయత్తంపై ప్రధానంగా చర్చ జరగనుంది రాహుల్ భారత న్యాయయాత్ర కార్యాచరణపై చర్చించనున్నారు ఈ నెల 14 నుంచి మార్చి 20 వరకు 67 రోజుల పాటు రాహుల్ యాత్ర సాగనుంది ఇందులో భాగంగా భారత న్యాయయాత్ర లోగోను కాంగ్రెస్ ఆవిష్కరించనుంది సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల ఆధారంగా రాహుల్ గాంధీ భారత న్యాయయాత్ర జరగనుంది ధరల పెరుగుదల నిరుద్యోగం రైతు సమస్యలు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజా సమస్యలు తెలుసుకునేలా కాంగ్రెస్ యాత్రను ప్లాన్ చేసింది లోక్సభ ఎన్నికల్లో 150 స్థానాలపై భారత న్యాయయాత్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు యూపీ గుజరాత్ లో ఎక్కువ రోజులు యాత్ర సాగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది ఏపీ బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఇవాళ జరగనుంది సార్వత్రిక ఎన్నికల సమయంలో దగ్గర పడుతున్న వేళ పొత్తులపై నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు ఇందులో భాగంగా బీజేపీ కీలక నేత తరుణ్ చుగ్ విజయవాడకు రానున్నారు పార్టీ కోర్ కమిటీ సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులకు సంబంధించిన విషయంలో నేతల అభిప్రాయాలతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ నేతల మధ్య నడుస్తున్న రాజకీయమైన అంశాల గురించి నేరుగా తరుణ్ చుగ్ అడిగి తెలుసుకోనున్నారు ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయం ఉండటంతో ఈలోగా పొత్తులకు సంబంధించిన అంశంపై స్పష్టతను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు పొత్తులపై నెలకొన్న కన్ఫ్యూజన్ కి తెరదించాలని ప్రయత్నిస్తోంది నిన్న పదాధికారుల సమావేశంలో నేతలిచ్చిన అభిప్రాయాలపైన చర్చించారు ఇప్పటికే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పార్టీ పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు పొత్తులకు సంబంధించిన అంశాలపై వచ్చిన అభిప్రాయాలను జాతీయ పార్టీకి నివేదిక రూపంలో ఇచ్చారు కేంద్ర నాయకత్వం తాజా రాజకీయ పరిస్థితులపై అధ్యయనం చేస్తుంది ఏపీలో బీజేపీ బలోపేతం సహా పురంధేశ్వరి ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయాలు తెలుసుకునేందుకు సిద్ధమవుతోంది ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కంటతడి పెట్టుకున్నారు అనకాపల్లిలోని వైసీపీ కార్యాలయంలో కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జిల మరసాల భరత్ కుమార్ పరిచయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ భావోద్వేగానికి గురయ్యారు అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళ్తున్నందుకు బాధగా ఉందంటూ కంటతడి పెట్టారు అనకాపల్లి ప్రజల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానని చెప్పారు అమర్నాథ్ అనకాపల్లి ఇన్ఛార్జిగా భరత్ను నియమించడంతో తనకు టికెట్ దక్కలేదంటూ ప్రచారం చేస్తున్న వారికి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు అమర్ పనైపోయిందని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు చిన్నప్పటి నుంచి కష్టాలు చూసిన తాను ఇలాంటి ప్రచారాలతో దిగజారిపోనని వ్యాఖ్యానించారు అన్నింటికంటే వైసీపీ కార్యకర్త అనే పెద్ద పోస్ట్ ఉందన్న మంత్రి అది ఉంటే చాలన్నారు తనకి ఇంకా ఏం అవసరం లేదని చెప్పారు వైసీపీ శ్రేణులతో కలిసి జెండా మోయటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు వీధి వీధుల్లో కార్యకర్తగా తిరుగుతానని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ముఠా తయారైందని విమర్శలు చేశారు అమర్నాథ్ వైసీపీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డామంటున్న కొందరు నేతలు అధికారం వచ్చాక కొంతమందికే పదవులు వచ్చాయని ప్రచారం చేస్తున్నారన్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ ఇవాళ కలవనున్నారు కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్ రానున్నారు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరతారు అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకుని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు అక్కడ కేసీఆర్ ని కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటారు అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసం చేరుకుంటారు సీఎం జగన్
ఇటీవల కేసీఆర్ కు తుంటి ఎముక సర్జరీ జరిగింది. యశోద హాస్పిటల్లో దాదాపు వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. అక్కడి నుంచి బంజారా హిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లారు. దాదాపు 8 వారాల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందంటూ వైద్యులు తెలిపారు. అప్పుడే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ ఆరా తీశారు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో కేటీఆర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు స్వయంగా కలిసేందుకు జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారు. ఈ భేటికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కొనసాగుతుంది. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆమె చంద్రబాబు అరెస్టు కారణంగా మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. విజయనగరంతో పాటు బొబ్బిలి నియోజకవర్గం, తెరళం మండలం, పెరమల్లి గ్రామంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను కలిశారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. చనిపోయిన వారికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి టీడీపీతోనే ఉన్నారని వారు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయామని వాపోయారు. వారిని ఓదార్చిన భువనేశ్వరి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబాలకు 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. కొందరు ఇల్లు లేదని చెప్పగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమాన్ని 4 నెలలకోసారి నిర్వహించాలంటూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సీఎస్ శాంతి కుమారి తెలిపారు. దీనికి సంబంధించి ప్రజాపాలన సదస్సులు ముగియగానే దరఖాస్తులోని డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టి 17 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్స్ ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 6 నుంచి 17 లోపు అన్ని దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. మండల కేంద్రాల్లోనూ దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టాలన్నారు. డేటా ఎంట్రీపై రాష్ట్ర స్థాయి సిబ్బందికి 4న, జిల్లా స్థాయి సిబ్బందికి 5న శిక్షణ ఇవ్వనున్నట్లుగా సీఎస్ తెలిపారు. ఆధార్, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్దిదారుల డేటా నమోదు చేయాలన్నారు. 4 నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఇప్పుడు దరఖాస్తు చేయని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతుంది. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక గణన శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్కాను నియమించింది. ప్రణాళికా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీం, సాగునీటి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను బదిలీ చేసింది. మొన్నటి వరకు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ ని ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ బాధ్యతల్ని డి దివ్యకు అప్పగించారు. నల్గొండ కలెక్టర్ గా హరిచందన దాసరిని బదిలీ చేసింది. వెయిటింగ్ లో ఉన్న భారత పొలిగేరికి ఆర్కియాలజీ బాధ్యతలను అప్పగించారు. రంగారెడ్డి కలెక్టర్ గా కె శశాంక, అదేవిధంగా మహబూబాబాద్ కలెక్టర్ గా అద్వైత్ కుమార్ ని బదిలీ చేసింది సర్కార్. మరోవైపు 23 మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వివి శ్రీనివాసరావును నియమించింది. పోలీసుల నియామక బోర్డు చైర్మన్ గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. కోఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్, మహిళా భద్రతా విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్రనగర్ డీసీపీగా సిహెచ్ఎస్ శ్రీనివాస్, అదేవిధంగా హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ త్రీగా ఆర్ వెంకటేశ్వర్లు, రామగుండం పోలీస్ కమిషనర్ గా ఎల్ఎస్ చౌహాన్ ని నియమించారు. జోగులాంబ డీఐజీగా జోయల్ డేవిస్, విష్ణు వారియర్ ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. రుణ అప్లికేషన్లో దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగవంతం చేసింది. వివిధ కంపెనీలకు సంబంధించిన 130 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసింది ఈడీ. అంతేకాదు పలు కీలక డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకుంది. చైనాకు చెందిన వారి నియంత్రణలో ఈ కంపెనీలు పనిచేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. బెంగళూరు, కాజీపేట, జనగాంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో భాగంగా 21న ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో 19 చోట్ల సోదాలు చేపట్టారు అధికారులు. యాప్ల ద్వారా ప్రజలకు రుణాలు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు. డబ్బు చెల్లించకపోతే వ్యక్తిగత డేటా చోరీ చేసి బెదిరింపులు, ఫోటోలు మార్పింగ్ చేసి కుటుంబ సభ్యులకు పంపుతున్నారని తెలిపారు. భారత్ కు చెందిన వారిని నకిలీ డైరెక్టర్స్ గా నియమించి చైనాకు చెందిన కొంతమంది మోసాలు చేస్తున్నట్లుగా ఈడీ గుర్తించింది. కేరళలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు మహిళల శక్తిని బలహీనంగా పరిగణించాలని మోదీ దీనికి సంబంధించిన ఆరోపణలు అయితే చేశారు. శాసనసభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ తమ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని చెప్పారు. కేరళ త్రిశూర్లో స్త్రీ శక్తి సంక్షేమం పేరిట బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. తమ ప్రభుత్వం ముస్లిం మహిళల్ని బలోపేతం చేసేందుకు ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చిందని గుర్తు చేశారు మోదీ. స్వాతంత్ర్యానంతరం కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు నారీ శక్తిని తక్కువగా అంచనా వేశాయని, మీ హక్కులను మీకు అందించేందుకు మోదీ గ్యారంటీ కింద చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు.
మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు మోదీ. కాంగ్రెస్ లెఫ్ట్ ప్రభుత్వాల హయాంలో ముస్లిం సోదరి మరులు ట్రిపుల్ తలాక్ తో బాధపడుతుంటే మోదీ గ్యారెంటీతో వారికి స్వేచ్ఛ కల్పించామని చిత్తశుద్ధితో మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చామన్నారు ప్రధాని. ధరలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రో ధరలు తగ్గాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల్ని తగ్గిస్తుందని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. బగ్గుమంటున్న పెట్రో మంటల నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం కలిగించేందుకు చమురు ధరల్ని లీటర్కు 10 రూపాయల వరకు తగ్గిస్తారని అంచనాలు ఊపందుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సత్తా చాటేందుకు ధరల బారి నుంచి ప్రజలు కూరటొచ్చేలా కేంద్ర పెట్రోల్ ధరల్ని తగ్గిస్తుందనే వార్తలపై కేంద్ర మంత్రి హర్దీప్ పూరి స్పందించారు. చమురు ధరల్లో తీవ్ర అనిశ్చితి నెలకొనడంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరల్ని తగ్గించే అవకాశం లేదంటూ మంత్రి తేల్చి చెప్పారు. పెట్రో ధరలు తగ్గుతాయనే వార్తలన్నీ ఊహాజనితమైనవని ఆయన తోసిపుచ్చారు. ఇంధన ధరల్ని తగ్గించే ఎలాంటి ప్రతిపాదన లేదని హర్దీప్ పూరి పేర్కొన్నారు. ఇంధనాన్ని అందుబాటులో ఉంచేందుకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చమురు వినియోగమే కీలకంగా అని వ్యాఖ్యలు చేశారు. ముడి చమురు ధరలు ఎగబాకినప్పుడు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాయని చెప్పారు. ఇక బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం బ్యారెల్ కి $75 పరుగుతుందన్నారు హర్దీప్ పూరి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన ఇంటిపై సోదాలు జరుగుతున్నాయన్న కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తారంటూ వార్తలు గుప్పమంటున్నాయి. ఇందుకు సంబంధించి పలువురు ఆప్ నేతలు చేసిన కామెంట్స్ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే 3 సార్లు ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. 2 సార్లు నోటీసులను లెక్క చేయని కేజ్రీవాల్ 3వ సారి జారీ చేసిన సమన్లపై స్పందిస్తూ దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తనములకలై ఉన్నారని రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని చెప్పారు. ఈడీ తనను అడగాల్సిన ప్రశ్నల్ని పంపితే సమాధానం ఇవ్వడానికి అవసరమైన పత్రాలు సమర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరు కావడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన ప్రధాన సూత్రధారి అంటూ ఆరోపించింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కేజ్రీవాల్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈడీ పంపిన నోటీసులు అక్రమమని కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే వాటినిచ్చారంటూ ఆప్ ఆరోపించడంపై భాటియా మండిపడ్డారు. ఈడీ నుంచి వచ్చే ప్రశ్నలకు కేజ్రీవాల్ దగ్గర సమాధానాలు లేవని ఆరోపణలు చేశారు. మద్యం కుంభకోణంలో ఆయనే ప్రధాన సూత్రధారి అన్నారు. అందుకే అతడు విచారణ ఎదుర్కోలేక తప్పించుకుంటున్నారని విమర్శలు చేశారు. సమన్లను ఉపసంహరించుకోవాలని దర్యాప్తు సంస్థలని ఆదేశించినట్లుగా మాట్లాడడం స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ చూడలేదంటూ వ్యాఖ్యానించారు. చట్టానికి అందరూ సమానులే, అవినీతిపై చర్యలు తీసుకోవడం దర్యాప్తు సంస్థల హక్కన్నారు గౌరవ్ భాటియా. కేజ్రీవాల్ ఏ తప్పు చేయకపోతే ఎందుకు విచారణను ఎదుర్కోవటం లేదంటూ ప్రశ్నించారు. బీజేపీపై విమర్శలు గుప్పించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం జరిగిన అల్లర్ల కేసులో హుబ్లీకి చెందిన వ్యక్తి అరెస్టును బీజేపీ రాజకీయం చేస్తుందంటూ డీకే శివకుమార్ ఆరోపణలు చేశారు. శాంతి భద్రతల్ని కాపాడే ప్రక్రియలో భాగంగానే అరెస్టు జరిగిందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడబోదంటూ తెలిపారు. తాము శాంతిని ప్రేరేపిస్తామని, కర్ణాటకలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు చోటు లేదన్నారు శివకుమార్. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఈ క్రమంలో హుబ్లీకి చెందిన నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. హోంమంత్రి ఈ విషయం ఇప్పటికే స్పష్టం చేశారంటూ డీకే శివకుమార్ తెలిపారు. 7 నెలలుగా బీజేపీ విపక్ష నేతను ఎన్నుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికలు రానుండటంతో తాము రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నామని చాటేందుకు బీజేపీ ఈ అంశాలను లేవనెత్తుతుందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, వారే దీటుగా బదిలిస్తారన్నారు. బీజేపీ మాదిరిగా తాము ఇతర పార్టీల కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టలేదన్న డీకే శివకుమార్, బీజేపీ తన హయాంలో బెంగళూరు హుబ్బలిలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు బనాయించిందని ఆరోపణలు చేశారు. తాము అలా ఎప్పుడూ చేయలేదని, భవిష్యత్తులోనూ చేయబోమంటూ వివరించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జేఎంఎం ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లు కనిపిస్తుంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జార్ఖండ్ రాజధాని రాంచీతో పాటు రాజస్థాన్ లో ఈడీ దాడులు జరిపింది. జార్ఖండ్ సీఎం మీడియా సలహాదారు అభిషేక్ ప్రసాద్ అలియాస్ పింటు, మాజీ ఎమ్మెల్యే పప్పు యాదవ్, పలువురు జైళ్ల శాఖ అధికారులు ఓ పోలీస్ కానిస్టేబుల్ నివాసాల్లో ఈడీ టీం తనిఖీలు చేపట్టింది. కేంద్ర భద్రతా బలగాల రక్షణ మధ్య ఈడీ అధికారులు ఈ సోదాలు జరిపారు. అభిషేక్ ప్రసాద్ ను గతంలో ఈడీ ప్రశ్నించింది. ఈ కేసులో కొత్త సమాచారం ఆధారంగా ఈడీ తాజా దాడిని జరిపినట్టు తెలుస్తుంది. మరోవైపు
ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు అధికార జెఎంఎం సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎమ్మెల్యేలు సీఎం నివాసంలో సమావేశమయ్యారు. ఇదే సమయంలో సీఎం సన్నిహితుల నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది. ముఖ్యమంత్రి పదవికి సోరెన్ రాజీనామా చేసి తన భార్య కల్పన సోరెన్ కి సీఎం పగ్గాలు అప్పగించాలని ఊహాగానాల నేపథ్యంలో జెఎంఎం కూటమి ఎమ్మెల్యేలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో రెజరల్ ఆందోళనలతో కొత్త మార్పు చోటు చేసుకుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉత్తరప్రదేశ్ హర్యానా నుంచి వందలాదిగా తరలివచ్చిన రెజరల్స్ ఆందోళనకు దిగారు. సుమారు 300 మందికి పైగా జూనియర్ రెజరల్లు నిరసనలో పాల్గొన్నారు. ఇన్నాళ్లు డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ని అరెస్ట్ చేయాలంటూ రెజరల్స్ పోరాటం చేయగా తాజాగా ఆందోళనలు చేసిన వారిలో కీలకంగా వ్యవహరించిన బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ పోగట్లకు వ్యతిరేకంగా జూనియర్ రెజరల్లు రోడ్ల మీదకొచ్చారు. ఈ ముగ్గురి వల్ల తమ కెరీర్ ప్రశ్నార్థకమవుతుందని, వారి నుంచి భారత రెజ్లింగ్ ని కాపాడాలని నినదిస్తూ ఢిల్లీ వీధుల్లో నిరసనకు దిగారు. ఉత్తరప్రదేశ్ లోని బాగ్పట్ నుంచి ఎక్కువ మంది రెజ్లర్స్ వచ్చారు. జంతర్ మంతర్ వద్ద మా రెజ్లింగ్ ని ఈ ముగ్గురి చెర నుంచి కాపాడండి అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూపీలో సుమారు 90% ట్రైనింగ్ సెంటర్స్, అక్కడ శిక్షణ పొందుతున్న వేలాది మంది రెజ్లర్లు ఈ నిరసనలో పాల్గొన్నారు. బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, నివేష్ పోగట్ కి జాతీయ అవార్డులంటే గౌరవం లేదని, కేంద్రం అందజేసిన అవార్డులను రోడ్లపై పెట్టి వెళ్తున్నారంటూ ఆరోపణలు చేశారు. వాళ్లకు డబ్ల్యూఎఫ్ఐ లో టాప్ పోస్టులు ఇస్తే ఈ పోరాటాన్ని ముగిస్తారని విమర్శలు చేశారు జూనియర్ రెజరల్లు. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజుపై మదురై బెంచ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన తెరకెక్కించిన లియో చిత్రం హింసను ప్రేరేపించే విధంగా ఉందంటూ మదురైకి చెందిన రాజ్ మురుగన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దర్శకుడి మానసిక స్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు సైకలాజికల్ టెస్ట్ నిర్వహించాలని కోరారు. మారణాయుధాలు, మాదక ద్రవ్యాల వినియోగం, మతపరమైన చిహ్నాలు, మహిళలు, చిన్నారులపై హింస తదితర సన్నివేశాలు లియోలో ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఆ చిత్రాన్ని బ్యాన్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై మదురై బెంచ్ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే లోకేష్ తరఫున న్యాయవాదులు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా పడింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందించిన సినిమా లియో, త్రిష హీరోయిన్ గా నటించారు. సంజయ్ దత్, అర్జున్ తదితరులు కీలక పాత్ర పోషించారు. యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం 2023 అక్టోబర్ 18న విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. లోకేష్ కనకరాజు యూనివర్స్ లో భాగంగా డ్రగ్స్ అంశంపై ఈ సినిమా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమీర్ ఖాన్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. కుమార్తె ఐరా ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో తన ప్రియుడు ఫిట్నెస్ ట్రైనర్ నుపోలో సిక్రేను ఆమె వివాహమాడారు. ముంబైలోని ఓ హోటల్లో ఈ వివాహ వేడుకకు ఆ హోటల్ వేదికైంది. రిజిస్టర్ మ్యారేజ్ తో ఐరా, నుపోర్ జంట ఒకటయ్యారు. వీరి వివాహానికి అమీర్ ఖాన్ తన మాజీ భార్యలు రీనా దత్తా, అదేవిధంగా కిరణ్ రావ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్, నీతా అంబానీ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు. వివాహం అనంతరం అదే హోటల్లో రిసెప్షన్ జరిగింది. ఐరా, నుపుర్ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రజెంట్ సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఐరా ఖాన్ సిన్ని ప్రియులకు సుపరిచితం. మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈఓ అయిన ఐరా తరచూ మానసిక ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటారు. గత కొన్నేళ్లుగా అమీర్ ఖాన్ కు, నుపుర్ కు వ్యక్తిగత ఫిట్నెస్ ట్రైనర్ గా ఉన్నారు. దీంతో ఐరా నుపుర్ వద్ద ఫిట్నెస్ పాఠాలు నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఐరాతో వివాహానికి ముందు నుపుర్ తన నివాసం నుంచి జాగింగ్ చేస్తూ హోటల్ కి చేరుకున్నారు. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను వివాహం చేసుకున్నారు. ఈ నెల 8న రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఈ జంట మరోసారి వివాహ వేడుక జరుపుకోనుంది. జనవరి 13న ముంబైలో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు. దక్షిణాఫ్రికా భారత్ మధ్య రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. పేస్ బౌలింగ్ కి అనుకూలించిన పిచ్ పై ఒకే రోజు 23 వికెట్లు నేలకూలాయి. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ లో విఫలమై 57 పరుగులకి ఆలోచైన సఫారీలు బంతితో అదరగొట్టి టీమిండియాను 153 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 98 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన దక్షిణాఫ్రికా మొదటి 10 ఓవర్ల నిలకడగానే ఆడినప్పటికీ అనంతరం భారత బౌలర్లు విజృంభించడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది. ముఖేష్ కుమార్ తన వరుస ఓవర్లలో 2 వికెట్లు పడగొట్టారు. కెరీర్ లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్ ఫస్ట్ స్లిప్ లో కోహ్లీకి చిక్కారు. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. మన్నింగ్హామ్, అదేవిధంగా మాక్రమ్ క్రీజ్ లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం 36 పరుగుల ఆధిక్యంలో ఉంది. సఫారీలను బౌలింగ్ తో బెంబేలెత్తిచ్చిన టీమిండియా బ్యాటింగ్ లో నిలకడగా రాణించలేదు. చివరి సెషన్ లో అనూహ్యంగా కుప్పకూలింది భారత్. తన చివరి 6 వికెట్లను 11 బంతుల వ్యవధిలో కోల్పోయింది.
लुंगी एंगिडी रबाडा वरस विकेट पड़गोटी मैच मरुपु तिप्पार आरुगुरु भारत बैटर्लु डकौट अय्यारु टेस्ट मैच तोली रोज अत्यधिक 23 विकेट्लु रेंडो सारी 1902 ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదటి రోజే 25 विकेट्लु पड़गोट्टारु।